మచిలీపట్నాన్ని బెజవాడ కాదు హైదరాబాద్ తో దీటుగా పెద్ద నగరంగా తయారు చేస్తాంట ఏం చేసావ్ 2014 నుంచి 19 దాకా ఆ మీటింగ్ చెప్పినటువంటి 2 మాసాలు 3 మాసాలు 100 రోజుల్లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేసావుగా చంద్రబాబు నాయుడు గారు 2000 మళ్ళీ 23 కు సిగ్గు లేకుండా ఏ రకంగా బందర్ వచ్చావ్ దాంట్లో ఒక్కటన్నా ఏమన్నా చేసావా ఒక్కటండి ఒక్కటి రొయ్యల పరిశ్రమ పోర్ట్ నిర్మాణం చేయలేదు ఒక్క రొయ్యల పరిశ్రమ ఏమన్నా తీసుకొచ్చావా వ్యాపార ఆధారిత పరిశ్రమ ఏమన్నా తీసుకొచ్చావా పోర్ట్ సిటీగా ఏమన్నా కట్టావా మాది సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏమన్నా పెట్టావా బందర్లో రేపల్లె రైల్వే లైన్ ఏయించావా ఔటర్ రింగ్ రోడ్డు ఒకటిగా ఒకటో రెండో అన్నావు రెండొద్దు ఒక ఔటర్ రింగ్ రోడ్ ఏమన్నా ఏయించావా బందర్కి ఇళ్ల స్థలాలు ఇచ్చి 150,000 తో ఇల్లు కట్టిస్తా అన్నావు ఇల్లు కట్టిచావు ఒకటన్నా ఒకటి ఒక స్థలం ఇచ్చేవాడికన్నా 3 సెంట్లు అన్నావు ముగ్గురికన్నా స్థలాలు ఇచ్చారా అని అడుగుతున్నాను గోల్డ్ కవరింగ్ పరిశ్రమ 40,000 మంది ఏం చేశావు 40,000 మందికి బందర్ ని హైదరాబాద్ తో దీటుగా అంటే బెజవాడ కూడా అనవసరం బెజవాడను తొక్కేసి హైదరాబాద్ తో దీటుగా బందర్ ని మేజర్ సిటీగా చేస్తాడు ఇంకోటి ఇక్కడ కనపడలేదు ఉద్యోగాలకు హైదరాబాద్ నుంచి బందర్ వచ్చేలాగా చేస్తానని కూడా ఉంది మాట ఉద్యోగాల కోసం 2014 తర్వాత ఉద్యోగాలు ఎవరైనా కావాలంటే హైదరాబాద్ నుంచి బందర్ వచ్చి ఉద్యోగాలు చేసేదానికి తయారు చేస్తా అని చెప్పాడు ఇంతకన్నా పిట్టల ద్వారా మనకి ఎవడన్నా దొరుకుతాడా ఇంతకన్నా పచ్చి రాజకీయ మోసగాడు ఎవడన్నా మనకు ఉంటాడా ఇవాల పోర్టు మే రెండో వారం గాని మూడో వారంలో గాని అది డేటు నాది ఆలస్యం ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నాం 3వ తారీఖు పెట్టుకుంటే వైజాగ్ డేటా సెంటర్ ఏదో శంకుస్థాపన చేస్తాకి సీఎం గారు ఒప్పుకున్నారని చెప్పని దానికోసం అని చెప్పిన ఆగం లేకపోతే 3వ తారీఖు చేయాల్సినటువంటి మాది అయితే 2వ వారంలో మంచి ముహూర్తం అట్టు చూసుకుంటున్నాం 17 సంవత్సరాలు బందర్ ప్రజలను ఎదురు చూసాం కృష్ణా జిల్లా వాసులందరం కూడా ఎదురు చూసాం కాబట్టి సాంప్రదాయంగా ఒక మంచి ముహూర్తం కోసం చూస్తున్నాం అది 2వ వారం 3వ వారంలో జగన్ గారు మచిలీపట్నం వచ్చి పోర్టు పనులు ప్రారంభోత్సవం చేస్తారు రొయ్యల పరిశ్రమ లేదు వ్యాపారాధారిత పరిశ్రమ లేదు ఐటీ లేదు రేపల్లె రైల్వే లైన్ లేదు ఇవాల మచిలీపట్నంలో చంద్రబాబు నాయుడు మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 29,000 మందికి ఒక మచిలీపట్నం మున్సిపాలిటీలో 19,000 చిల్లర మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు 19,000 చిల్లర మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే గ్రామాల్లో ఒక 6,000 చిల్లర మందికి సుమారుగా 25,000 చిల్లర మందికి ఇళ్ల స్థల కొత్తగా ఇళ్ల స్థలాలు ఇచ్చి 180,000 రూపాయల చొప్పున ఇల్లు కట్టుకుంటాక ఆర్థిక సహాయాన్ని ఇచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారు గోల్డ్ కవరింగ్ పరిశ్రమని ఆదుకుంటానని ఇవాళ కరెంటు ఏ రకంగా ఎంత సబ్సిడీ ఇస్తున్నారు ఎన్ని వేల రూపాయలు ఒక గోల్డ్ కవరింగ్ పరిశ్రమకి ఎంత ఆదా అవుతుందో ఇవాళ ఏ గోల్డ్ కవరింగ్ పరిశ్రమ ఓటేశారా ఓటేయలే కాదు మన ఆదరించారా ఆదరించలేదా కాదు ఇవాళ గోల్డ్ కవరింగ్ పరిశ్రమను ఎవరన్నా నిజాయితీగా బందర్ వచ్చి మీరు ఎవరినన్నా అడగండి ఆదుకున్నది జగన్మోహన్ రెడ్డి కాదా అవునా అనేది మీరు చెప్పండి కరెంటుకి ఏ రకంగా ఆయన సబ్సిడీ ఇచ్చాడు సౌకర్యాలు ఏ రకంగా ఏర్పాటు చేశారు మంచినీళ్ల సౌకర్యం ఏర్పాటు చేసింది ఎవరు గోల్డ్ కవరింగ్ పరిశ్రమకి జగన్మోహన్ రెడ్డి గారు కాదా రోజు 100,000 లీటర్లు మచిలీపట్నం మున్సిపాలిటీ నుంచి మంచినీటి సౌకర్యాన్ని కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఆ రకంగా గోల్డ్ కవరింగ్ పరిశ్రమ ఆదుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్ని పచ్చి మోసాలు అబద్ధాలు చెప్పి ఇంత పచ్చి దగా కోరిక మళ్ళీ మచిలీపట్నం వచ్చేటువంటి నైతిక అర్హత ఉందా అని నేను మన బందరవాళ్ళందరి తరపున మా ప్రజలందరి తరపున చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాం ఇవాళ ఈ రకమైనటువంటి ఈ అబద్ధాలు కోరు చంద్రబాబు ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పులివెందుల బస్టాండ్ అన్నా కట్టావా అని ఇది పచ్చి దగా కాదా అసలు ఇంత అసత్యాలా ఒకసారి అది దాన్ని ఏమంటారు పులివెందుల బస్టాండ్ కదా అది
మరియు విపో కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తా ఉన్నాను అని కూడా సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అత్యాధునిక వసతులతో కూడిన వైఎస్ఆర్ బస్ టర్మినల్ కూడా ఇక్కడే ప్రారంభించడం జరుగుతా ఉంది. ఈరోజు మీ బిడ్డ ఏదైతే చెబుతారో అది చేసి చూపిస్తారో అన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఈ తంతు చంద్రబాబు నాయుడు గారు తంతు చూశాం కదయ్యా, అబద్ధాల తంతు. బందరు వచ్చి చెప్తాడు అంటే అందరికీ ఎవరికేం తెలియదులే, ఏదోటి మన అబద్ధాలు చెప్తే జనం నమ్ముతారులే అని చెప్పాను. పులివెందుల బస్టాండ్ కూడా కట్టలేదంటాడు. ఈ రకంగా ఇంత అద్భుతంగా పులివెందుల బస్టాండ్ నిర్మాణం చేస్తే, అలాగే ఎంత దగాకోర్ అనేది అంటే జగన్ ఏ రకంగా అంటే నమ్మకానికి జగన్ ఎలా మారుపేరు, వెన్నుపోటుకి చంద్రబాబు, ద్రోహానికి చంద్రబాబు ఏ రకంగా మారుపేరో ఒక చిన్న ఒకసారి చూడండి. ఒకసారి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, చూడండి ఏ రకంగా ఎంత దుర్మార్గంగా నిలదీసిన విలేకరిని ఏ రకంగా అవమానిస్తున్నాడు. ఆయన సార్ మీరు మొత్తం రుణమాఫీ బేషరతిగా కడతా ఉన్నారు కదా, ఇంట్లో నగలు కూడా ఏదైతే భార్య పిల్లల ఒంటి మీద నగలు ఎక్కడన్నా బ్యాంకుల్లో వ్యవసాయం కోసం తాకట్టు పెడితే అవి కూడా నేనే తెచ్చిస్తానని చెప్పారు కదా, ఇదేంటండి వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఈ రకమైన బరిదెగింపు బుకాయింపు. ఇతను రాజకీయ నాయకులు, అసలు రాజకీయ నాయకులకి విలువ పోయింది చంద్రబాబు నాయుడు వల్ల కాదా? ఇవాళ జగన్ అంటే నమ్మకం, చెప్పిన ప్రతి మాట మేనిఫెస్టోలో, ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 95% హామీల్ని ఈరోజుకి అమలు చేయటం, 3 సంవత్సరాలు దాటేప్పటికీ 95% హామీలను అమలు చేయటం, మరొక 5% రాబోయే సంవత్సర కాలంలో అమలు చేసేదానికి ఆయన శరవేగంగా కృషి చేసే పనిలో ఉంటాం. ఇది కదా రాజకీయాల్లో నమ్మకం ఏర్పాటు చేసుకోవటం అంటే. అందుకే కదా ప్రజలందరూ కూడా గొంతెత్తి ఎలుగెత్తు చాటుతున్నది మా నమ్మకం జగన్ అని చెప్పని. ఇది కదా రాజకీయ నాయకులు కోరుకునేది, ఇది కదా ప్రజలు కోరుకునేది, ఇటువంటి జగన్ లాంటి నాయకుడు కదా మాకు కావాల్సింది పరిపాలకుడు. కానీ ఎన్నికల ముందు ఏ మాట చెప్తే ఆ మాట ఆచరించే రాజకీయ నాయకుడు జగన్ లాంటి వాడు కదా మాకు కావాల్సింది గుండెల్లో పెట్టి చూసుకుంటామని చెప్పాను కదా. అందుకే కదా నిన్న గద్దె రామ్మోహన్ గారి దగ్గర బందర్లో మనకి దిక్కుమాలిన చావు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఇంతకన్నా ఇంకా సిగ్గులేని తనం, సిగ్గు అన్నీ వదిలేసేసి ఇవాళ మాట్లాడతావు బందర్ పోర్టు కడతానని చెప్పి 6 మాసాల్లో అని చెప్పి ఎన్నికల ముందు వచ్చి మాట్లాడి 2015 ఆగస్టు 31 అర్ధరాత్రి 22 గ్రామాలు ఊర్లతో సహా కలిపి 33,000 ఎకరాలని భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చే అర్ధరాత్రి పొద్దున్నే ఆటోల్లో పేపర్లో ఊర్ల మీద జిమ్మితే నిష్ఠేచ్ఛులైనటువంటి ప్రజలు ఏం చేస్తారు, మరి కోర్టుకెళ్ళకి ఏం చేస్తారు? 33,000 ఎకరాలు 22 గ్రామాలు
గ్రామాలు శ్మశానాలతో సహా ఇళ్లతో సహా బలవంత భూసేకరణ పెట్టి లాక్కోవాలని చూస్తే మరి ప్రజలు తిరగబడరా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్ నిర్మాణం ఏం చేస్తున్నారు? ఒక్క ఎకరా భూసేకరణ చేయకుండా ఏదైతే ఇంకా నేను సార్ ఏం చేద్దామంటే నానే మనం రైతుల పక్షాన నిలబడతానని చెప్పాం. మనం పోర్టు నిర్మాణం చేస్తే మచిలీపట్నమే కాదు చుట్టుపక్కల కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇక్కడ అభివృద్ధి వారికి కూడా అందాలి. భూమి ఎవరదైతే ఉందో వారు ఈ అభివృద్ధిని ఫలాలని వాళ్ళు అనుభవించాలి. మనం ప్రభుత్వ భూములే పోర్టు నిర్మాణం చేద్దాం తప్పితే ఎట్టి పరిస్థితుల్లో మనం భూసేకరణ చేయొద్దు అని చెప్పినటువంటి గొప్పోడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రభుత్వ భూమిలో తప్పితే దారి కోసం తప్పితే పోర్టుకు వెళ్ళటానికి కావాల్సినటువంటి దారి కోసం తప్పితే ఒక్క సెంట్ కాదు ఒక్క గజం కూడా అనవసరంగా ఎక్కడ కూడా ముట్టుకోకుండా పోర్టు నిర్మాణం చేస్తూ రాబోయే సంవత్సరన్నర రెండు సంవత్సరాల్లో నాలుగు బెర్తలతో పోర్టు నిర్మాణం ఈ మే మాసంలో మొదలుపెట్టి శరవేగంగా బ్రేక్ వాటర్స్ను ముందు స్టార్ట్ చేసి శరవేగంగా నాలుగు బెర్తలు నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే అక్కసుతో అవాకులు చవాకులు పేల్తాం. గవర్నమెంట్ సొంత ఆస్తిగా నిర్మాణం చేస్తే దాంట్లో కమిషన్లు అంటే మరి నువ్వెంత తీసుకున్నావు నవాయిగా ఆయన దగ్గర అమ్మేశావా హోల్సేల్గా? ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆస్తి కింద పోర్టు నిర్మాణం చేసి దాన్ని ప్రజల ఆస్తిగా దాన్ని పెంపొందించదలుచుకుంటే ఇటువంటి ఆలోచనలు మంచి ఆలోచనలు నీకు రావు కదా? ఎప్పుడు ఎంతసేపు ఎవడకోడకు దోచిపెట్టడమే కదా మన చుట్టాలకో రామోజీరావు చుట్టాలకో ఎవడకోడకు దోచిపెడతామే కదా. ప్రభుత్వ ఆస్తిగా ప్రజల ఆస్తిగా పోర్టు నిర్మాణం చేయబోతుంటే ఈ రకమైనటువంటి సంధి ప్రేరాపణలు అసత్యాలు ఈ ఇంకా ఆయన మాట్లాడతాడు గంజాయికి ఈ రాష్ట్రం అడ్రస్గా ఉంది గంజాయిలో కూడా సీఎం గారికి వాటా ఉందని తప్పుడు మాటలు. సాక్షాత్తు నీ క్యాబినెట్ మంత్రి సాక్షాత్తు నీ క్యాబినెట్ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు మీడియా ముందు ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారు మా క్యాబినెట్లో చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయిలో ప్రపంచంలో నెంబర్ వన్గా నిలిచిపోతుందని చెప్పి ఎట్టాగైనా కొద్ది కంట్రోల్ చేయాలన్నాడు మనమేం కంట్రోల్ చేయలేకపోతున్నామని చెప్పని నీ క్యాబినెట్ మంత్రి మాట్లాడాడు. నీకున్నాయి తప్పుడు అలవాట్లు గంజాయిలో వాటాలు తీసుకునేటువంటి అలవాట్లేమో కానీ జనం కోసం బతికేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇంకా ప్రజలు నమ్ముతున్నారు. అది చూసి ఓర్వలేక ఈ రకమైనటువంటి బట్టకాల్చి మొహం మీద వేసేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.